సైకాలజీ కోర్సు చేస్తే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి ఏ యూనివర్సిటీలు ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి అని వైజాగ్ నుంచి ప్రకాష్ అడుగుతున్నారు ఈ ప్రశ్నకు నిపుణులు అందించే సమాధానం ఇప్పుడు చూద్దాం మీరు అడిగిన ప్రశ్న హ్యూమన్ సైకాలజీ గురించి హ్యూమన్ సైకాలజీ అనేది చాలా డిమాండ్ పెరుగుతున్నటువంటి ఒక కోర్సు మనం చూసినట్లయితే గడిచిన 5-6 సంవత్సరాలుగా కాలేజీల్లోనూ స్కూల్స్లోనూ అలాగే కంపెనీస్లోనూ హ్యూమన్ బిహేవియర్ని అనలైజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మేనేజ్మెంట్స్ కానీ సొసైటీ కూడా గుర్తించడం జరుగుతుంటుంది దీనిని దృష్టిలో పెట్టుకొని మనం చూసినట్లయితే రాబోయే 5-6 సంవత్సరాల్లో కనీసం ఒక 10 సంవత్సరాల వరకు కూడా ఈ రంగంలో చాలా నిపుణులు అవసరం ఎంతైనా ఉంటుంది అందుకని మీరు హ్యూమన్ సైకాలజీ కోర్స్ చేయదలిచినట్లయితే ఇంటర్మీడియట్ తర్వాత కనుక మీరు చేయదలిచినట్లయితే మామూలుగా సాధారణంగా సర్టిఫికేట్ కోర్సెస్ గాని డిప్లొమా కోర్సెస్ గాని చేసే అవకాశం ఉంటుంది అలా కాకుండా డిగ్రీ తర్వాత కనుక మీరు చేయదలిచినట్లయితే యూనివర్సిటీస్ కాలేజెస్ పీజీ లెవెల్లో అలానే డిగ్రీ లెవెల్లోనూ ఈ కోర్సులు ఆఫర్ చేయడం జరుగుతుంటుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దాదాపు ప్రతి యూనివర్సిటీ కూడా హ్యూమన్ సైకాలజీ సంబంధించి ఎంఏ సైకాలజీ కానీ లేదా ఎంఎస్సీ సైకాలజీ కోర్సు కానీ ఆఫర్ చేయడం జరుగుతుంటుంది మనం చూసినట్లయితే ఉదాహరణకి హైదరాబాద్లో ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ అలానే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైజాగ్లో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ గుంటూరులో ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీ తిరుపతిలో ఉన్నటువంటి ఎస్వి యూనివర్సిటీ ఈ అన్ని యూనివర్సిటీస్ కూడా ఈ కోర్సును ఆఫర్ చేయడం జరుగుతుంటుంది అయితే అనంతపురంలో ఉన్నటువంటి కృష్ణదేవరాయ యూనివర్సిటీ అలానే వరంగల్లో ఉండే కాకతీయ యూనివర్సిటీస్ కూడా ఎంఏ కానీ లేదా ఎంఎస్సీ పీజీ లెవెల్లో సైకాలజీ సంబంధించిన కోర్సులు ఆఫర్ చేయడం జరుగుతుంటుంది ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత మీరు అనేక రకాల రంగాల్లో ఉద్యోగం సాధించే అవకాశం ఉంది ఉదాహరణకి ఒక స్కూల్లో కానీ కాలేజీలో కానీ కౌన్సిలర్ పొజిషన్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది అలానే కంపెనీస్లో ప్రైవేట్ సెక్టర్లో కానీ పబ్లిక్ సెక్టర్స్లో కానీ సైకలాజికల్ కన్సల్టెంట్గా కానీ లేదంటే ఒక సైకాలజిస్ట్గా కానీ ఎంప్లాయీగా చేరే అవకాశం ఉంది ఇవి కాకుండా సొంత ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టి